ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో మనకు విజయేందర్ గారు ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతారంట. సో ఆ ప్రశ్న ఏంటనేది మీరు కూడా వినండి. సో అందరికీ ఉపయోగపడే ప్రశ్నలు మాత్రమే అడుగుతాను అని చెప్తున్నారు. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చెప్పండి. ఒక ఇంజనీర్గా, ఒక బిల్డర్గా, ఒక కాంట్రాక్టర్గా అడుగుతున్నాను. నేను ఒక ఇంజనీర్ సార్. మాకు మేము చదివేటప్పుడు మాకు ఎక్కడ వాస్తు గురించి నేర్పలేదు. ఓకే. తర్వాత మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ అందరూ వాస్తు కావాలంటున్నారు. మరి వాస్తు పరంగా మేము చేసేయాలంటే మాకు నేర్పలేదు. మరి మీరు ఎలా నేర్చుకున్నారు? మిమ్మల్ని మా కస్టమర్స్ ఎలా నమ్మాలి? ఓకే. మేము ఎలా దీని గురించి చెప్పాలి? మాకు ఒక క్లారిఫికేషన్. అంటే ఇప్పుడు మీరు అడిగేది వాస్తుకి ఇంజనీర్కి డిఫరెన్స్ అడుగుతున్నారా? రైట్. వాస్తు పర్సన్ చేసేది ఏంటిది అంటే, మీకు మెడికల్ భాషలో నేను చెప్తాను, మనసు ఎట్లా ఉంటుంది మీకు తెలుసా? పలు విధాలుగా ఉంటుంది. మనసు ఎట్లా ఉంటుంది చూసారా ఎప్పుడన్నా మీరు? చూడలేదు. చూడలేదు. మనసుని బాగు చేయడం కోసం పెద్దవాళ్ళు కూర్చొని కొంచెం సంభాషణ చేసి ఇద్దరికి అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఫిజికల్గా అక్కడ ఏమైనా అటాచ్మెంట్ జరిగిందా? జరగలేదు. జరగలేదు. కేవలం మాటల రూపంలో, కేవలం మనస్సు పరంగా, ఆ మాటల పరంగా సెట్ చేయడం జరిగింది. మనకు ఇంజనీరింగ్ భాషలో ఇదే మనస్సు ప్రకారము, మనిషి ప్రకారం తీసుకున్నప్పుడు మనిషికి ఇక్కడ డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ జరిగితే ఇంజనీర్ ఏం చేస్తాడు? ఒక డాక్టర్ ఏం చేస్తాడు? స్టిచ్చెస్ వేస్తాడు. ఇది కనబడుతుంది. ఈ బాధను నయం చేయడం కోసం డాక్టర్ ఉన్నాడు. మనసు బాధను నయం చేసుకోవడం కోసం డాక్టర్ చేయగలుగుతాడు? నాట్ పాసిబుల్. అయితే ఇంజనీర్ యొక్క మెయిన్ వర్క్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయబడుతుంది అంటే, ఒక బిల్డింగ్ ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి, దాని యొక్క స్టీల్ ఎట్లా వాడాలి, ఇవి మాత్రమే మీకు టోటల్గా నేర్పించారు. రైట్? బరోబర్. అది నేర్పించారు. దాని తర్వాత ఒక ఆర్కిటెక్ట్ యొక్క మెయిన్ వర్క్ ఏముంటుంది అంటే, అసలు ఎలివేషన్ ఏ పదమండలిలో తీసుకోవాలి, ఏ విధమైనటువంటి ఎలివేషన్ సిమెట్రీ జామెట్రీని యాడ్ చేస్తూ దాన్ని మిక్స్ చేస్తూ ఏ విధమైనటువంటి డిజైన్ తీసుకుంటే దాని లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. ఈ కాలం నాటి ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ కాన్సన్ట్రేషన్ దాని మీద చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే, ఆ సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు కూడా ఇంజనీర్స్కి లేరు. మీ సీనియర్ మోస్ట్ వాళ్ళు కూడా అది చెప్పరు. ఇప్పుడు కాలం ఎట్లా అయిపోయింది అంటే, సార్ మా పక్కింటోని ఎలివేషన్ చూడండి, ఆ బిల్డింగ్ చూడండి, దానికంటే నాకు ఇంకా మంచిగా ఉండాలి అంటే రకరకాలుగా దాన్ని సెటప్ చేసేసి ఆ లుక్ అనేది తీసుకుంటున్నాం, కానీ అది పర్మనెంట్ కాదు. మనము లక్షణమైన అమ్మాయిని పెళ్లి చేసుకుందామా, లేకపోతే అందంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుందామా అంటే మీ సమాధానం? అందంగా ఉన్న ఆమె కావాలనా, లక్షణంగా ఉండే ఆమె కావాలనా? లక్షణంగా ఉండే ఆమె. లక్షణంగా ఉండే ఆమె భార్యాభర్తలను చూసుకుంటుంది, ఇంట్లో పిల్లలను చూసుకుంటుంది, అత్తామామలను చూసుకుంటుంది, వచ్చిన వాళ్ళకు మంచి మర్యాద చేస్తుంది, అన్ని రకాలుగా చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కడు, అరే ఏం అమ్మాయిని చేసుకున్నాడు, అబ్బా నా జీవితంలో అట్లాంటి అమ్మాయిని నేను చూడలేదు అని ఒక మాట అట్లా చెవిలో వింటే మీకు ఏమనిపిస్తుంది? హ్యాపీ. హ్యాపీ అనిపిస్తుంది. మీ భార్య అందంగా ఉంటుంది, చూసిన ప్రతి ఒక్కరు అరే ఏం బ్యూటిఫుల్ ఉంది, ఏం సూపర్ ఉంది అని మాట మాట్లాడుతుంటే నీ అమ్మ దొంగనా కొడుకులు నా భార్యనే కామెంట్ చేస్తున్నాను అని మనసులో బాధ వస్తుంది. వస్తుందా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఎట్లా కనిపించింది? అర్థమైందా? అట్లా ఒక ఇంజనీర్ కేవలం స్ట్రక్చరల్ మాత్రమే చేయగలుగుతాడు, కానీ దానిలో ప్రాణం నింపలేడు. ఒక లక్షణమైన ఇంటి లోపల పుట్టిన బిడ్డలు కానీ నివసించే వాళ్ళు కానీ ఇవన్నీ కలగడుపుకొని, అంటే ఇవన్నీ వచ్చేస్తాయి, వాళ్ళకి ఏమేమి వస్తాయి, లక్షణంగా ఉండే విధంగా, పెద్దలను గౌరవించే విధంగా, అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా, ఆ ఇంటి నిర్మాణంలోని కొలతలు వీళ్ళను ప్రశాంతంగా ఉండి, ప్రశాంతంగా ఆలోచించదగ్గట్టుగా చేసి, ప్రశాంతంగా అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా చేసి, పెద్దలను గౌరవించే విధంగా చేసి, అందరినీ మర్యాదగా మాట్లాడే విధంగా చేసి, భర్తను భర్తకు ఇచ్చే మర్యాద ఇచ్చి, అత్తామామలకు ఇచ్చే అత్తామామలకు మర్యాద ఇచ్చే విధంగా ఈ కొలతలు, ఆ మెజర్మెంట్స్, ఆ ఇంటి లోపల ఉండే వాళ్ళందరి నక్షత్రాల ప్రకారం మేము సెట్ చేసి కొలతలు ఇస్తాం. ఇది మాత్రమే మా డ్యూటీ.
మేము ఇంజనీరింగ్ విషయంలో మేము వచ్చేసేసి మీరు పిల్లర్లు ఇంత పెట్టుకోండి అని నేను చెప్పను. అది ఇంజనీరింగ్ సబ్జెక్ట్, నా సబ్జెక్ట్. ఇప్పుడు మీరు అన్నీ చెప్తున్నారు కదా, ఇవన్నీ మీరు ఎక్కడ చూశారు, ఎక్కడ మీరు అనుభవించారు, ఎక్కడి నుంచి మీరు నేర్చుకొని మాకు చెప్తున్నారు? రైట్. మన భారతదేశంలో మాత్రమే పూర్వీకులు కట్టిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, పురాతన కట్టడాలు ఏవైతే ఉన్నాయో, పురాతన ఇండ్లు ఏవైతే ఉన్నాయో, నేను వీటి మీద పరిశోధన చేసినప్పుడు ఈ విషయాలన్నీ మనకు బయటపడ్డాయి. ఈ విషయాలన్నీ బయటపడిన తర్వాత ఇందులో నేను మెయిన్ గా పసిగట్టింది ఏంటిది అంటే సెంటర్ డోర్ ఒకటి, ఒకటో మెయిన్ పాయింట్. దిక్కులకు ఖచ్చితంగా ఇల్లు కట్టడం అనేది ఒక సెకండ్ పాయింట్. దాని తర్వాత ఈ ఆయాది గణితం కట్టిన ఇండ్లు చాలా రోజుల వరకు ఉన్నాయి, ఏ విధమైనటువంటి మెంటల్ టెన్షన్స్ లేవు, అందరూ బాగున్నారనేది కాన్సెప్ట్. అసలు ఏ మెజర్మెంట్స్ వాడారు అనేది నాకు తెలియదు. నేను చాలా వెతికాను లోకల్ గా. ఇప్పుడు ఏపీ తెలంగాణలో వాడే ఆయాది గణితం పొడవు ఇంటూ వెడల్పు తీసుకుంటారు, అసలైన గణితం ఇది కాదు. సో ఈ గణితం మధ్యలో వచ్చిందే, అది కూడా కొన్ని సంవత్సరాల ముందు వచ్చింది, అంటే కొన్ని వందల సంవత్సరాల ముందు వచ్చింది. సో దానికంటే బిఫోర్ మనకు హస్తము, తాళము, వితస్థి, మానాంగుళం, మాత్రాంగుళం ఇట్లా 40 రకాల కొలతలు ఉన్నాయి. ఈ కొలతలన్నీ కూడా మనకు తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడు స్థపతుల దగ్గర వీటికి సంబంధించిన రహస్యాలు ఉన్నాయి. వాళ్ళు మనుషులు అందరూ కలిసిమెలిసి ఉండే, అంటే ఇంటి లోపల ఉండే వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండే విధంగా, ప్రశాంతంగా ఉండే విధంగా, ఆత్రం లేకుండా. ఇప్పుడు కాలం ఎట్లయిపోయిందంటే ఆత్రం, డబ్బులు సంపాదించడం, ఇంకా ఇంకా ఉరుకులు పరుకుల జీవితం అయింది. పూర్వం ఇది లేదు. 10 రూపాయలు సంపాదించిన నాకు ఏం అవసరం లేదు, నాకు ఉన్నదా అట్లాంటి జీవనం ఉండేది. ఈ ఉరుకులు పరుకుల జీవితంలో వీడు 10 లక్షలు సంపాదిస్తే నేను 20 సంపాదించడానికి వాడు ముందుకు వెళ్తున్నాడు, కానీ వాడు ఇంట్లో వాళ్ళందరినీ ఇంత బాగా చూసుకుంటున్నాడు, నేను వానికంటే బాగా చూసుకుంటున్నా అనేటోడు ఇవ్వండి. వాడు పెద్ద కార్ తీసుకుంటున్నా, నేను దానికంటే పెద్ద కార్ తీసుకోవాలి, నేను ఇంకా వాడికంటే పెద్ద గొప్పగా ఉండాలి. అంటే ఒక ఆయాది గణితం లేకుండా కట్టిన ఇంటి లోపల మనస్పర్ధలు ఎప్పుడూ ఉంటాయి. నెక్స్ట్ భార్యాభర్తలు ఎప్పుడు ఏదో విషయంలో గొడవలు పడతా ఉంటారు. ఆరోగ్యమైన ఇల్లు, అనారోగ్యమైన ఇల్లు అని రెండు ఉంటాయి. ఇప్పుడు అనారోగ్యమైన వ్యక్తిని మనం చూసాం, ఎట్లుంటాడు, మామూలుగానే ఉంటాడు. ఆరోగ్యంగా ఉండే వ్యక్తిని చూసాం, మామూలుగానే ఉంటాడు. కానీ ఇంటర్నల్ కొంచెం నడవంగానే మనకి మోకాలు వస్తూ ఉంటాయి, కానీ కనిపిస్తుందా? కనిపిస్తుంది ఇంటర్నల్. అట్లా ఒక ఇంటిని కూడా మేము 9x9 గ్రిడ్ డివైడ్ చేసి, పదమండలిని ఏర్పాటు చేసి, దాని ప్రకారం మర్మస్థానాలన్నీ డివైడ్ చేసి, ఒక పద్ధతి ప్రకారంగా మేము ఇంటి నిర్మాణం అనేది చేయమంటాం. దాని వల్ల మీకు ప్లస్ జరుగుతుంది అనేది మా కాన్సెప్ట్. మేము అడ్డమైనట్టుగా కట్టేస్తాము అని చెప్పి చాలా మంది ఉన్నారు. ఎట్లీస్ట్ నేను ఇంజనీర్స్ కి ఏం చెప్తానంటే, వాళ్లకు ఈ 9x9 కి సంబంధించింది ఏకశితి వాస్తు పురుష మండలి ఎప్పుడో చెప్పడం జరిగింది. ఆర్కిటెక్ట్స్ కి ఈ రూల్స్ ఉన్నాయి, ఈ వాస్తు పాయింట్స్ ఉన్నాయి దాంట్లో. వాస్తు అనేది సెకండరీ. మా ఇంజనీర్లు ఏంటంటే, మేము చేసేది, మేము ప్లాన్ చేసేది అంటే ఎటు వెళ్ళి ఓపెన్ స్పేస్, అంటే ఎక్కువగా ఇబ్బంది లేకుండా మేము కావాల్సిన ప్లేస్ లో అడ్జస్ట్ చేస్తాం. రూమ్ డివైడ్ కానీ, కిచెన్ డివైడ్ కానీ, యాజ్ ఏ కస్టమర్ గా, అంటే నా కష్టం కాదంటే నాకు వచ్చే కస్టమర్. నేను చెప్తాను నా పాయింట్, నేను చెప్తాను. ఇప్పుడు మీరు చేసేది ఏంటిది అంటే, ఒక క్లయింట్ మీ దగ్గరకు వచ్చి నాకు హౌస్ ప్లాన్ కావాలి అన్నప్పుడు, వాళ్లకు అనుకూలంగా రూమ్ సైజులు అవన్నీ సెటప్ చేసి ఇస్తారు మీరు. అవును, మేము శాస్త్రానికి అనుకూలంగా ఎంత వస్తే అంత ఇస్తామంటాం మేము. అట్లా ఉన్నప్పుడు అది బాగుంటుంది అంటాం మేము. మీ శాస్త్రం ప్రకారం తీసుకుంటే రూమ్ సైజ్ చిన్నగా అవుతాయి కదా. చిన్నగా పెద్ద స్థలం తీసుకోండి, వాళ్ళ కన్వీనియన్స్ తగ్గుతుంది కదా. కరెక్ట్, పెద్ద స్థలం తీసుకోండి, వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ లేదు. లేదు కదా, మీ ప్రకారం మీరు 6 రూమ్లు చేస్తే నేను 4 రూమ్లు చేస్తా, ఉండండి, పెద్ద పెద్ద రూమ్లు ఇస్తా, ఉండండి. చిన్నగా ఉంటుంది జాగా, జాగా చిన్నగా ఉన్నప్పుడు ఒక రూమ్ అయినా నేను ప్రశాంతంగా ఉండండి అంటున్నా. మేము ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం లేదు, మాకు రూమ్లే పెద్దగా కావాలంటే అది మీ ఇష్టం, మీ కర్మాన్ని వదిలేస్తున్నాను, దానికి మించి నేనేం చేయలేను. అర్థమైందా? ఇప్పుడు మీరు ప్రతిరోజు ఒక 100 అడుగులు భోజనం తర్వాత వాకింగ్ చేసి వస్తే ఆరోగ్యంగా ఉంటారని నేను ఒక డాక్టర్గా మీకు చెప్తాను. నేను చెయ్యాను, నేను తినంగానే అచ్చు పండుకుంటా అంటే రేపటి రోజు ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు లావెక్కిపోతారు. లావెక్కిపోయిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హాస్పిటల్ పోండి. నేనేం చేయలేను దానికి. మేము ఒక మంచి దారిని చూపించడం వరకే మా డ్యూటీ, పోతారా పోరా మీ ఇష్టం. మీ వీడియోల్లో నేను కొన్ని చూసిన, ఓపెన్ ఎయిర్, గాలి, ఎండ, పంచభూతాలు అయితే రావాలనుకుంటారు ఇంట్లోకి, మేము కూడా అలానే ఇస్తాం.
మీరు వాస్తుకి చెప్తున్నారు, మేమేంటంటే కొంచెం ప్లేస్ ఎక్కువ పెట్టి డోర్స్ పెద్దగా పెట్టి విండోస్ పెద్దగా పెట్టి ఇస్తాము. ఓకే.